విజయదశమి సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో శాస్త్రోక్తంగా ఆయుధ పూజను బొబ్బిలి రాజవంశీకులు నిర్వహించారు. ప్రతి ఏటా విజయదశమి ముందు రోజు బొబ్బిలికోటలో ఆయుధ పూజను ఆనవాయితీగా రాజవంశీకులు నిర్వహిస్తున్నారు. బంగారు సింహాసనాన్ని కోటలో ఊరేగించి అలనాటి ఆయుధాలకు ప్రత్యేక పూజలు కొనసాగించారు. ఆయుధ పూజను బొబ్బిలి రాజవంశీకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు బేబీ నాయన చేపట్టారు. ఆయుధ పూజను కోవిడ్ దృష్ట్యా బొబ్బిలి రాజవంశీకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఏడాది ఆయుధ పూజ వేడుకలను కేవలం సిబ్బంది, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులతో కలిసి నిర్వహించారు. కోవిడ్ కి అతి త్వరలో వ్యాక్సిన్ రావాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఈ సందర్భంగా కోరుకున్నారు. విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బేబీ నాయన మాట్లాడుతూ, బొబ్బిలి యుద్ధంలో అప్పటి రాజా వారు గోపాలకృష్ణ రంగారావు వాడిన ఖడ్గం మరియు తాండ్రపాపారాయుడు వాడిన ఖడ్గం, సిపాయిలు వాడిన కత్తులు, తుపాకులు, బరిసెలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమం తక్కువ మందితో జరిపించడం జరిగిందన్నారు. బొబ్బిలి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుధ పూజ అతి ముఖ్యమైన కార్యక్రమం. విజయదశమి ముందు రోజు ఈ ఆయుధ పూజ కార్యక్రమం ఏదైతే బొబ్బిలి సంస్థానంలో చరిత్రాత్మకమైన దర్బార్ మహల్లోని జరిపించడం జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిపించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మరి కోవిడ్-19 దృష్ట్యా ఈ ప్రత్యేకమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానివల్ల మరి అభిమానులు శ్రేయోభిలాషులు అందరితో పాటు జరిపించుకునే కార్యక్రమం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఆ విధంగా కాకుండా కేవలం కుటుంబ సభ్యులమే మేము పూజ అందరిగా వస్తుంది జరిపించాలి. ముఖ్యంగా సింహాసనం, మరి అదేవిధంగా భూమి నుంచి వచ్చిన ఆయుధాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన పూజ నిర్వహించడం జరిగింది. మరి మనస్ఫూర్తిగా ఈ కోవిడ్-19 నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడాలి, పూర్తిగా దీన్ని ఓడించాలి. ప్రజలంతా కలిసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రధానమంత్రిని ప్రార్థిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నా దసరా శుభాకాంక్షలు. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఇవాళ ప్రతి ఏట కొన్ని వేలాది మంది రాజబంధువులు, బొబ్బిలి రాజకుటుంబ అభిమానులు, ప్రజలు, నాయకులు, శ్రేయోభిలాషులు మధ్య జరుపుకున్నటువంటి ఆయుధ పూజ ఉత్సవం ఈ సంవత్సరం కోవిడ్ రీత్యా మరి చాలా విభిన్నంగా, చాలా ఏకాంతంగా, మాకే చాలా కొత్తగా అనిపించే విధంగా జరుపుకోవాల్సి వచ్చింది. శాస్త్రోక్తంగా మరి మొన్న భాండారి ఖజానా పూజతో మొదలైనటువంటి ఈ ఉత్సవాలు ఇవాళ మరి నిన్న కొనసాగాయి ఖజానాలో. అదేవిధంగా ఇవాళ మొత్తం రాజసింహాసనం కవరివ్వండి, అదేవిధంగా మేము శుభకార్యాలకి ఉపయోగించే ఇతర కుర్చీలు అవనివ్వండి, మాకు కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి లక్ష్మీనారాయణ ప్రతిమ యొక్క ఆరాధనతోని, అదేవిధంగా బొబ్బిలి యుద్ధంలో
మరి అప్పుడు బొబ్బిలి రాజా గారు గోపాలకృష్ణంగారావు గారు ఉపయోగించినటువంటి ఖడ్గం, తాండ్రబాపారాయుడు గారు ఉపయోగించినటువంటి ఖడ్గం, ధర్మారాయుడు గారు, వెంకటరావు గారు ఉపయోగించినటువంటి ఖడ్గాలు, ఇతర సిపాయిలు ఉపయోగించినటువంటి ఖడ్గాలు, బల్లాలు, డాలు అవన్నిటికీ కూడా శాస్త్రోక్తంగా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మా తాతల తండ్రులు ఈ రోజుతో పూర్తయి రేపు విజయదశమి రాజు ఆఖరి రోజుగా పూజలన్నీ అందుకున్నాక ఈ కార్యక్రమం పూర్తవుద్ది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.